విజయా, విజయా నువ్వెలా ఉన్నావు? మేము చూసి ఎన్నేళ్ళయింది. నేను చూడడానికి ఎవరో రాకూడదని నువ్వు ముందే అన్నావుగా. పట్టాభి రాలా? ముందు ఊర్లోకి వెళ్దాం తల్లి. వీరయ్య ఎలా ఉన్నారు? బాగున్నారు. పట్టాభికి అందరి పిల్లలు? ఊర్లోకి వెళ్ళి మాట్లాడదామమ్మా. కొంచెం ఆపండి. ఇలా చూడు విజయ, నువ్వు ప్రేమించేవాణ్ణి చేసుకోవడం కంటే నిన్ను ప్రేమించేవాణ్ణి చేసుకుంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. వెలవెలబోతోంది. అందరూ ఎక్కడికి పోయారు? ఎక్కడ ఎదగాలి? ఏమి ఇక్కడున్నాయ్? ఏంట్రా సంగతి? అమ్మా 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 అమ్మా, మన విజయ్ ఇవాళ ఊరు నుంచి వస్తుందట. ఇది మేము పాటలా పాడితే నమ్మటం లేదమ్మా. వస్తుందా? విన్నావా అమ్మంటుంది? ఇప్పటికైనా ఒక పెద్ద మనిషి మాట నమ్మండిరా.
మీ అమ్మాయి చదువులకు పట్నం వెళ్ళి 12 ఏళ్ళు అయింది, ఇప్పుడు ఈ ఊరు వస్తుంది. ఈ జ్ఞాపకం ఉంటామా? ఏమా, మీ అమ్మాయి బాగా అందంగా ఉంటుందా? అందమా? ఆ సినిమా డైరెక్టర్ ఎవరు? బాలరాజో, కృష్ణరాజో? ఆయన భాగ్యరాజే గారే. ఎవరో ఒకర్లేండి. ఆయన కాలేజీ దగ్గర మన విజయ్ అందం చూసి మైమర్చిపోయి నా సినిమాలో యాక్ట్ చేస్తావని అడిగారని విజయ్ ఉత్తరం రాసిందంటే నువ్వే తెలుసుకో. అబ్బా, అవును, దానికి మీరేమన్నారు? సినిమా చూడడానికే ఇది ఒప్పుకోదు, సినిమాలో నటించడానికి ఒప్పుకుంటుందా? పిల్ల పట్టణంలో ఇప్పుడు ఏ చదువుతుంది? అది పూర్తి చేసి మ్యూజిక్, డాన్స్. అదేంటది మ్యూజిక్, డాన్స్? అదేమ్మా, సంగీతం, నాట్యం ఇవంటే విజయ్కి ప్రాణం కదా, అవి నేర్చుకుంటుంది. ఓ, అవన్నీ పూర్తి చేసి ఊరికొస్తుందా? అది ఎక్కడ పూర్తి చేసింది? ఇదే మానేయమంది. బస్తీ చదువులు చాలు, మూటాముల్లి అన్ని కట్టుకుని ఊరికొచ్చేయమని ఉత్తరం రాసి పడేసింది. ఏమ్మా, పిల్లని బాగా చదివించకూడదా? చదివింది చాలు, ఇవాళ సినిమాలో నటించమంటున్నారని రాసింది, ఎల్లుండవుడు పెళ్లి చేసుకోమంటున్నారని రాస్తుంది. అవన్నీ ఏమొద్దు. ఏమండి, పెళ్లిళ్ళు వచ్చిన పిల్ల పట్టణంలో తాతయ్య అమ్మల దగ్గర ఉండడం అంత మంచిది కాదు. ముందు ఇల్లంతా శుభ్రం చేయాలి. నాకు తలకు మించిన పనులున్నాయి. విజయ్ వస్తున్న విషయం అన్నయ్య కబుర్ చేయండి. నాయుడు గారు, మీ మేనగోళ్ళు విజయారి వస్తుందటగా. అయితే ఏమంటావు? ఏమన్నండి, ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి. లేదు, ఏడాది మనకి వయసు పెరుగుతూనే ఉంటుంది కదా, అంచేత ఎండలు ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. అయితే దేశంలో వర్షాలు ఎందుకు తక్కువపడుతున్నాయి? దేశంలో మంచివాళ్లు రాను తక్కువైపోతున్నారే, అంచేత వర్షాలు తక్కువ పడుతున్నాయి. మీతో మాటల్లో గెలవగలమా? నేను వెళ్ళొస్తానండి. వెళ్ళండి. ఎండలు ఎక్కువట, వర్షాలు తక్కువట. ఇలాంటి దగ్గులు బాజీలు దేశంలో 10 మంది ఉన్నారంటే వర్షాలేం కర్మ, గాలే కరువు అవుతుంది. నిజమే నాయుడు గారు. అది నరక చూడు, జేబులు కొట్టేవాళ్ళగా. మీరు మర్చిపోకూడదు నాయుడు గారు, వచ్చే వారం మా అమ్మాయికి వివాహం. మీరు కుటుంబంతో వచ్చి అమ్మాయిని ఆశీర్వదించాలి. మీ అమ్మాయికి వివాహమా? అవును. ఆశ్చర్యంగా ఉంది, నిన్న మొన్నటి దాకా ఎంత ఉండేది అప్పుడే అంత ఎదిగిందా? సడన్ గా వివాహానికి కూడా రెడీ అయింది. పుట్టేటప్పుడే పెళ్లి కొడుకులు దాకా మొదలుపెట్టావేంటయ్యా? అవును నాయుడు గారు, అప్పుడు మొదలు పెడితే ఇప్పటికే ఒక మంచి పెళ్లి కొడుకు నేను కనిపెట్టా. నీకేం తక్కువ, యాపిల్ పండు లాంటి పిల్లలతో ఉంది. పెళ్లి కొడుకులు పోటీ పడుతూ ఎగరేసి పోతారయ్యా. నాయుడు గారు, మీ తెలివే తెలివి. నేను వెళ్ళొస్తానండి. వెళ్ళండి, మర్చిపోకండి. వాడే ఒక కొండమొచ్చు, వాడి కూతురు యాపిల్ పండులా ఉంటుందని చెప్పగానే ఎలా పొంగిపోయాడో చూసావా? ఆడపిల్లాది, దానికి పెళ్లి పెడాకులు కావాలా? బజ్జొంకాయకి కాళ్ళు చేతులు మొరిచినట్టుంటుంది అది. యాబడి చేసుకుంటాడ్రా. ఏ, 5,000 కట్టం ఇచ్చిన వయసు అయిన వాడిని నేనే చేసుకోను. వాడి నడక చూడు, సొట్టగేదిలా సాబట్నాయాలా. నీకు ముఖ్యమైన పని ఉంటుంది, నువ్వు ఇక దయచేయరా. పోవాలండి. పోరా? సరేనండి, వస్తానండి. వాడి నడక చూడు, దొడ్డి కాళ్ళ బాతులాగా. ఇప్పుడు నేను పోతే ఈ డ్రామా నాయుడు నన్ను తిడతాడు. ఎరా సూరి, ఇంటికి పోవా? లేదండి, నేను ఇక్కడే ఉంటాను. తిండికి టైం అయిందిరా? ఆకలేదండి. మూడు పావు అయిందిరా? పర్వాలేదండి. పొరా చెప్పకండి.